ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది ఈ నేపథ్యంలోనే దుబ్బాక ఎన్నికల ఫలితాలు మరింత జోష్ పెంచాయి భారతీయ జనతా పార్టీ నాయకుల్లో అయితే ఆంధ్రప్రదేశ్లో అంత ఈజీ కాదు భారతీయ జనతా పార్టీ బలపడడం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే దీనికి కారణాలు లేకపోలేదు తెలంగాణలతో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ను పోల్చడం సరికాదు అంటున్నారు ఎందుకంటే ఒక దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతిలో ఎంపీ స్థానానికి సంబంధించి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించాలి అని అనుకోవడం తప్పులేదు కానీ సాధిస్తాము అని ధీమా వ్యక్త చేయడం వ్యక్తం చేయడం మాత్రం అత్యాస అవుతుంది అంటున్నారు అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలపడడం అంటే ప్రజల ముందున్న చాలా అనుమానాలు ప్రజలకు బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో ఇంకా భారతీయ జనతా పార్టీనే బూచిగా చూస్తున్నారు ప్రజలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసింది ప్రత్యేక హోదా ఇవ్వకుండా అనే ప్రచారమే ఉంది కాబట్టి దాని విషయంలో ఏం సమాధానం చెబుతారు అనేది అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది అనే ప్రచారం కూడా క్షేత్రస్థాయిలో బలంగా వెళ్ళిపోయింది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు అంటున్నారు అదే నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తానని గతంలో చెప్తే ప్రజలు పక్కన పెట్టారు ఆ పార్టీని పోలవరం ప్రాజెక్టులో ఇప్పుడు నిధుల విషయంలో కూడా ప్రజలు చాలా గుర్రుగా ఉన్నారు రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ కంటే బీజేపీనే ఏపీ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీనే ఏపీ ప్రజలు ఎక్కువగా దోషిగా చూస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్నమాట ఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఇబ్బందికరంగా ఉంటాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు త్వరలో కేంద్ర నాయకత్వాన్ని కలిసి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కూడా స్పష్టం చేయాలని ఆలోచిస్తున్నారంట ఏం చేసినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ఒక మిరాకిల్ చేసి భారతీయ జనతా పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి మళ్లించాలి కానీ అప్పటి వరకు అలాంటిది ఏమీ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలి అసలు కాదు బలపడాలి అనుకోవడం కూడా ఒక కలగానే మిగులుతోంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి